నేను కరెక్ట్ నేను సినిమాలో చేశాను అని మీరు పట్టారా లేవు ఒక ఒక మొత్తం కళ్ళకెట్టడం కలర్ పెట్టడం ఉంటాడండి ఈసారి చెప్పాను కదా కొద్ది బెంగళూరులో మాట్లాడే మంచివాడు అనమాట నేనే సో ప్లీజ్ బట్ సార్ జయగోపాల్ సార్ థ్యాంక్ యూ సో 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 మచ్ ఎందుకంటే సార్ హ్యాస్ ఎంకరేజ్ మీ సో మచ్ ఆ రోజు ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ థింగ్ ఐ నో బాంబే నుంచి వచ్చాను అనుకోండి అయితే ఒక్క చిన్న విషయం చెప్పాలి జయప్రకాశ్ సార్ గురించి నాకు నిజమే బట్ ఇన్ మై లైఫ్ ప్రస్థానం తర్వాత ఈ సినిమాని అంతే 10 కాలాల పాటు గుర్తించేలా తీసి అండ్ రియల్లీ ఇట్ ఇస్ హానర్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ సార్ అండ్ సచ్ గ్రేట్ కంటెంట్ అండ్ దాని రెస్పాన్స్ సోషల్ మీడియాలో చూసిన తర్వాత వీ వర్ రియల్లీ లైక్ వీ హ్యాడ్ టు రిలీజ్ ఎ ప్రెస్ నోట్ బట్ థ్యాంకింగ్ ఆడియన్స్ అండ్ సచ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో జగపతి బాబు గారు అండ్ రమ్యకృష్ణ గారు సాయి ధర్మేష్ గారు యాక్చువల్లీ ఈవెంట్ పెట్టేదానికి కూడా ముందు కారణం ఏంటంటే సాయి ధర్మేష్ గారు ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఆయన సినిమా థియేటర్లో చూడకుండా డిజిటల్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ రోజు వాచ్ ఇట్ ఆన్ 25th night and I hope you all join to watch along with me at your home and please be safe at home and then do watch the film. Thank you Jayapogar and Devakatagar and all the crew and the cast who are part of this project and then this is really a proud moment for Aziz Studios. For standing by this film so strongly and promoting it so well on the digital platform also. Without the my vision wouldn't have been realized for sure, 100%. I give you all that credit and I'm really, really happy that you associated with this. Prasthanam tarvata naku basically na sensibilities tho nannu nenu ela position cheskovali industry lo ane chaala confusion undedi anko final hello final ga ప్రస్థానం ఏ హానెస్టీతో తీశాను ఈవెన్ ప్రస్థానం కూడా చాలా కంటామినేషన్తో తీశాను బట్ ఆ కంటెంట్లో ఉన్న హానెస్ట్ అప్రోచ్ వల్లే నాకు ఐడెంటిటీ దొరికింది సో దాన్ని వెతుక్కుంటూ పరిగెట్టాను సినిమాతో ఇంకా ప్రస్థానం కన్నా క్లీన్గా ఆ విజన్ తోటి హానెస్టీ తోటి మనందరి వాయిసెస్లో ఉన్న డిస్టర్బెన్సెస్కి ఒక రూపం ఇవ్వాలని చేసిన సినిమా ఇది రిపబ్లిక్ అండ్ ఫస్ట్ పేజ్ నేను ఒకటే పిచ్చాను ముందు మనం రెస్పెక్ట్ తెచ్చుకున్నాం and we got it and we are proud of it and we are super happy about it and ee cinema vachesi 153 cinemalu teesina Chiranjeevi gari career lo almost 1 in 5th Chiranjeevi gari fans kuda Rudraveena number 1 antaru aa 153 lo so maa vision adi republic ane cinema oka Rudraveena laanti cinema avvali అంటే చిరకాలం ఏజ్ అంటే ఒక్కొక్క జనరేషన్ ఆ సినిమాని వెనక్కి చూసుకోవాలి రాజకీయాల గురించి ఇంకెవరు మాట్లాడలేనంత మాట్లాడాలి అంత రౌండ్ ఆఫ్ ఉండాలి అంత బర్డ్స్ ఐ విజన్ ఉండాలి అంత 360 డిగ్రీస్ అనాలిసిస్ ఉండాలి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అని అని ఏంటో తీసాం అండ్ వి అచీవ్డ్ ఇట్ లుకింగ్ అట్ ఆల్ యువర్ వాయిసెస్ దట్ వి హర్డ్
వేర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ ఐ హోప్ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మంది రీవిజిట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు సినిమాలో వచ్చి. అందువల్లే డైరెక్టర్స్ కమెంటరీ అనే ఐడియా వచ్చింది, ఎందుకంటే సినిమాని అనలైజ్ చేస్తూ అక్కడక్కడ 10-20 మినిట్ వీడియో ఎస్సేస్ పెడుతుంటారు. వాళ్ళని కూడా ఇంకా ఎనేబుల్ చేయడం కోసం 2.5 గంటల సేపు నా టీమ్ తోటి నేను ప్రతి సీన్ ని, ప్రతి స్క్రీన్ ప్లే ని, ప్రతి షాట్ ని మేము ఎలా ఎన్విజిట్ చేస్తున్నాం, ఎందుకు అలా చేసాం, అందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వచ్చాం. అంటే మీకు 2 వర్షన్లు ఉంటాయి జీ టీవీ యాప్లో, ఒకటి రిపబ్లిక్ మూవీగా, ఇంకొకటి రిపబ్లిక్ విత్ డైరెక్టర్స్ కమెంటరీ అని ఇంకొక మూవీ ఉంటుంది అందులో. సో ఆ డైరెక్టర్ కమెంటరీ ఉన్న మూవీని మీరు క్లిక్ చేసినప్పుడు మా వాయిసెస్ మా డిస్కషన్స్ వినిపిస్తుంటాయి, బట్ సినిమా మాత్రం మీ ముందు సినిమా విజువల్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ మూవీ. అంటే నాకు ఇది సజెస్ట్ చేసింది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ క్రిటిక్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే హీ టోల్డ్ మీ ఈ సినిమాకి అది అవసరం, ఈ సినిమా డిజర్వ్స్ ఇట్, ఆ అటెన్షన్ అవసరం, ఎందుకంటే టైంలో ఎక్కువ నిలబడిపోయే సినిమా అవుతుంది అని తను ఇచ్చినప్పుడే నాకు థాట్ వచ్చింది అండ్ ఐ థ్యాంక్ యూ. అతని పేరు నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు గారు నేను అడిగిన వెంటనే ఆయన నాకు నా ఫ్యామిలీ మెంబర్, నా సొంత బ్రదర్. ఎప్పటి నుంచో ఆయన వర్క్ చేయాలని నాకు, అంటే నేను వెనిల్ అయిపోయిన దగ్గర నుంచి ఈవెన్ ప్రస్థానం కూడా ఆయన పిచ్ చేయడం జరిగింది. ఆయన నాకు ఒక గ్రీక్ వీరుడు లాగా కనిపిస్తాడు, అంటే లైక్ గ్రీక్ స్టాచ్యూ లాగా కనిపిస్తాడు ఇప్పుడు విత్ ఎనీ లుక్ ఎనీథింగ్. సో ఐ డ్రీమ్ ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయింది అండ్ ఈ సినిమాతో ప్రతి సినిమాతోనూ ఇక మీద కొనసాగుతుంది, ఎందుకంటే అంత డీప్ బాండింగ్ ఏర్పడింది ఆయనతో నాకు. అండ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండ్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ రియలీ రియలీ ప్రివిలేజ్ టు హ్యావ్ వర్క్ విత్ యూ సార్ అండ్ ఐ హోప్ ఐ విల్ కంటిన్యూ దిస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రస్థానం ఆటో నగర్ సూర్య రెండు మిస్ అయ్యింది రెండు నుంచి మీకు వర్క్ చేయాలని, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ఇన్ రిపబ్లిక్ మోర్ దెన్ దోస్ స్టూడెంట్స్ బికాస్ ఇట్స్ అ ప్రౌడ్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడీ, ఫర్ ఆల్ ఇండియన్స్ ఇట్స్ అ ప్రౌడ్ ఫిల్మ్. దేవ ఫస్ట్ టైమ్ ఇది డైరెక్టర్స్ కామెంట్రీ అని రిలీజ్ చేయబోతున్నాడు. దిస్ ఇస్ అ వెరీ బోల్డ్ స్టెప్, ఎందుకంటే ఎంతో ధైర్యం ఉంటే తప్ప కామెంట్రీ అనేది డైరెక్ట్ ఇవ్వలేదు సినిమాకి. కాన్సెప్ట్ కాబట్టి project as the concept itself, the film concept itself is very bold and very attacking. Adi cheyalante chaala dhairyanga and some of the dialogues ante corruption lo oka party isthunnaru mee andarki telusu ivala prapancham ela undo, politics ela unnayo, corruption ela undo, ఇవన్నీ కూడా ఫోకస్ చేయలేము కానీ ఒక ఐటమ్ ఒక పర్టికులర్ ఇష్యూ మీద ఫోకస్ చేసి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీశారు దేవ. అండ్ ఈ సినిమా ఒప్పుకోవటం సాయిధరం తేజీ గొప్పతనం కూడా. ఇట్స్ నాట్ అ సింపుల్ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్. యాక్చువల్లీ నేను సినిమా చూసినప్పుడు నేను నిజం చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే దేవాకి ఒకటి చెప్పాను, దేవా నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీసా, రెస్పెక్ట్ ప్రయత్నం వచ్చింది, కానీ నేను నాకు బాగా ఆడియన్స్ మీద పబ్లిక్ మీద ఉంది, ఎందుకంటే ఇటువంటి సినిమాలు చూడరు లేదా సరిపోవట్లేదు ఈ సినిమాల ఆడియన్స్కి, వాళ్ళకి నిజాలు వాస్తవాలు వద్దు, చెత్తా చెదారం కావాలి, అటువంటి వాళ్ళకి నీ టాలెంట్ వేస్ట్ చేస్తున్నావు అని నేను బాధపడి ఫోన్ చేసేసాను. సో దిస్ ఇస్ వాట్ మై జెన్యున్ ఫీలింగ్స్. కానీ నేను అనుకున్న దానికంటే రెస్పాన్స్ బాగా వచ్చింది, ఎస్పెషలీ వాళ్ళ జీలో ఓటీటీలో రిలీజ్ అవ్వటం అనేది చాలా మంచి విషయం, బికాస్ ఈ పర్టికులర్ సినిమా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం. థ్యాంక్స్ టు జీ, ఫ్రమ్ ద బిగినింగ్ యువర్ డే, ఫ్రమ్ డే వన్ యువర్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో థ్యాంక్స్ టు జీ పర్టికులర్లీ. అండ్ ఆర్టిస్ట్కి వస్తే ఒకరోజు రమ్య నా ఫ్రెండ్, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, షీ వాజ్ వెరీ గుడ్, తేజ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, ఐశ్వర్య రాజేష్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, అండ్ my friend Ravi been so sweet all the time. Thank you all the time. Kalisinappudalla chaala nannu tannu chuste naaku chaala energy vastundi, anta energy pass chese Ravi kuda I have to thank him. And Deva, thanks for the titlu you cursed us. Pakkana konjam vinapadante tikkadu innaamu innattu oorukunnam ivalu cheppukuntunnam.
దట్స్ ద ప్యాషన్ ఆఫ్ ఎ డైరెక్టర్ అంటే క్రియేటివ్ ప్యాషన్ ఒక పక్క అయితే బడ్జెట్ ఇంకో టెన్షన్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ విత్ ఇన్ దట్ బడ్జెట్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ కుమార్ అండ్ కిరణ్ హూ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ నేను టెన్షన్ పడుతూ డైలాగ్ చెప్పేశాను షూట్లో షార్ట్లో బాగా వచ్చింది చూశారు సరే అన్నారంటే ఇదే ఇంటెన్షన్ నాకు మళ్ళీ కావాలి కావాలంటే క్లోజప్లో కూడా నేను నీకు ముందే ఉంటాను నేను చెప్తానని ఈ యాక్చువల్లీ స్టూడ్ డే ఫర్ మీ సార్ అది నేను మర్చిపోతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ క్లోజప్ షాట్ నేను ఉంటాను అవసరం లేదు సార్ అక్కడ క్లోజప్ మేము మాకు చేసుకుంటాను బట్ the way he is like our own exactly kavalante enta encouragement undo I know that feeling and I would pass on this to some other when I play with somebody else I will say do what we do thank you so much sir for that darling aina saidar please naaku especially naaku chaala ishtam very sweet kid bad luck endante thanu opening nunchi ippudu cinema release nunchi ippudu maatladana payadi ee particular cinema gurinchi so let's have this pleasant surprise with him on the screen. The legislative gurrani ee roju edirinchi prashnistundi executive vyavastha nyaya vyavastha kuda tana kaalam idu nunchoni aa gurraniki kallivainappudu idi asraya republic. Hi, nenu mee Saidar Village. Firstly, many many thanks for all the love and prayers you have showered upon me. Republic cinema meetho kalisi chudadam kudaraledu but it's releasing on 26th November in Zee5 app. Please do watch and share your response. Jai Hind. 4 years back అండి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ తేజ్కి ఒక రెండు కథలు చెప్పాను అప్పుడు తనకున్న ఇమేజ్ బేస్ చేసుకుని సుప్రీం ఇవన్నీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన టైం మంచి మాస్ ఇమేజ్ ఉంది కొంచెం ఆ మైండ్ సెట్ తోటి కొద్దిగా కొంచెం ఆట పాట ఫైటు అన్నీ ఉండే విధంగా ప్లస్ కంటెంట్ ఉండే విధంగా చెప్పినప్పుడు ఒక కథ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉంది అప్పుడు ఆల్రెడీ జేబీ గారితో విన్నర్ చేస్తున్నాను కాబట్టి అది చేయలేను సార్ అన్నారు ఇంకో కథ ఆ కథకి నేను హెవీ అవుతానేమో అనుకున్నాను జిమ్లో మామూలుగా రోజు ఆ రెండు మీటింగ్స్ తర్వాత నాకు ఒక తమ్ముడు అయిపోయాడు అంత ఫ్యామిలీ మెంబర్ లాగా అంత కల్చర్ ఉన్న వ్యక్తి హానెస్టీ ఉన్న వ్యక్తి ప్లెయిన్ హార్టెడ్ ఎమోషనల్ పర్సన్ అందరూ బాగుండాలని కోరుకునే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి సో ఇట్లాంటితో ఒక సినిమా జర్నీ అనేది ఇట్ విల్ బీ ఎ గ్రేట్ జర్నీ అనిపించి కానీ ఈ కథ రిపబ్లిక్ ఐడియా నా ఐడియా తన ఇమేజ్కి సూట్ కదేమో తన చేయడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్లైమాక్స్ చెప్తే అసలు చేయడు అనుకుంటూనే ఇంకొక ఐడియా ఉంది కానీ నువ్వు చేయవు అని చెప్పి బౌన్స్ చేశాను జస్ట్ ఒక ఐడియా ఏంటంటే వీఆర్ ఆల్ లివింగ్ అండర్ ద ఇల్యూషన్ దేర్ ఇస్ గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ బట్ వీఆర్ రెడ్ టు డిస్కవర్ అంటే మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామనే భ్రమలో ఉన్నాం కానీ ప్రజాస్వామ్యంలో లేం మనం ఉంటున్నది ప్రజాస్వామ్యమే కాదు అని చెబుతూ ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో చెప్పే సినిమా ఇది అని చెప్పగానే ఈ సినిమా నేను చేయాలి సార్ అని చెప్పి నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడు అండ్ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఈ క్లైమాక్స్ మారిస్తే నేను చేయను సార్ అన్నాడు అంటే అంత ఎమోషనల్గా నా సోల్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఈ ప్రయాణం తనతో మొదలైంది నన్ను అంటే బేసిక్గా నేను నాకు ఒకటి రెండు ఫ్లాప్లు వచ్చి నేను వెళ్తుంటే హీరోలు తప్పించుకుంటున్న రోజుల్లో తను నన్ను చేసాడు నన్ను వెంటాడాడు వచ్చి అపార్ట్మెంట్లోకి వచ్చినవాడు నేను వేరే బాహుబలి అవి రాస్తూ ఉంటే అవి ఎప్పుడైపోతాయని ఇలా అంటే ఒక మనిషికి కథ మీద కానీ కథలో ఉన్న ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద కానీ ఎంత ఎమోషన్ ఉందో కేవలం దాన్నే నమ్ముకొని వెంటాడి ఈ సినిమా చేయించుకొని తన జీవితానికి ఇది ఒక మైల్ స్టోన్ కావాలని ఆ మైల్ స్టోన్ చేసుకునే విధంగా తను వర్క్ చేసి చేసుకున్నాడు సో ఈ సినిమా హ్యూజ్ చంక్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్ గోస్ టు సాయి ధరమ్ తేజ్ అండ్ హీఈస్ మై బ్రదర్ ఫర్ ఎవర్ అండ్ ఐ లవ్ యూ తేజ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ గాట్ హియర్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా మన జీవితాంతం అందరి జీవితాల్లోనూ కలిసిపోతూ ఉంటుంది మన జీవితాంతం ప్రౌడ్గా ఫీల్ అవుతాం సో థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్